एपीएनजीओ मरियु उदय हास्पिटल वारी संयुक्त आध्वर्यंलो प्रभुत्व उद्योगुलकु उचित वैद्य शिबिरं एनजीओ कल्याण मंडपनंदु आदिवारं निर्वहिंचारु। ई कार्यक्रमंलो एपीएनजीओ जिल्ला अध्यक्षुलु घंटसाल श्रीनिवासरावु, सेक्रेटरी सेट्टिपल्ली सतीश कुमार, उबेन विभाग स्टेट कन्वर पी माधवि, जॉइंट सेक्रेटरी सुकुमार, एपीएनजीओ सिटी प्रेसिडेंट एनपीएस सूरी तदितरुलु पाल्गोन्नारु। వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు మరియు వారి యొక్క బంధువులకు కానీ వాళ్ళందరి కోసం అని చెప్పేసి నాకు శ్రీనివాసరెడ్డి గారు పద్మనాభ స్వర ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు మరియు అలానే ప్రత్యూష డెంటల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కూడా డెంటల్ క్లినిక్ కూడా రెండు ఏర్పాటు చేయడం జరిగింది। గుంటూరు నగరంలోను మరియు నగర పరిసరాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉచితంగా వినియోగించవచ్చు చెప్పడం జరిగింది। దానికి డాక్టర్ గారు వారి బృందం అంతా కూడా వచ్చేసి పరీక్షలు చేస్తూనే ఉన్నారు। ఈరోజు ఉదయం చూడాలి డెంటల్ వారు కూడా డెంటల్ క్లీనింగ్ కానీ ఇవన్నీ ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నారు। వీరందరికీ ఏదైనా ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఏదైనా ప్రాబ్లం ఉండా కూడా ఈహెచ్ఎస్ సౌకర్యం ఉన్నాయి రెండు హాస్పిటల్స్కి। ఈహెచ్ఎస్ఎస్ ద్వారా వారికి పూర్తి వైద్య సౌకర్యాలు ఉచితంగా చేయడానికి సదుపాయాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి పూర్తిగా వినియోగించుకోవడం చెప్పడం జరుగుతూ ఉన్నది। మరి దానిలో భాగంగానే ఈరోజు ఉద్యోగస్తులు కానీ వారి బంధువులు చాలామంది వచ్చి కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు। మరి ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీ ద్వారా కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వచ్చి మీ కార్యక్రమం దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం। డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఏపీఎన్జీఓ అసోసియేషన్ ద్వారా గుంటూరులోను మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ఉద్యోగస్తులకి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఉచితంగా మరి వైద్య సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ అవకాశాన్ని కల్పించారు। ఉచితంగా ఇక్కడ ఎన్జీఓ హోమ్లో ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఉదయం నుంచి కూడా మరి గుంటూరు ఇక్కడ పనిచేస్తున్నటువంటి అందుబాటులో ఉన్న ఉద్యోగులందరూ వారి కుటుంబ సభ్యులతో వచ్చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు। ఇంకా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళని కూడా ఈ విధంగా ఉపయోగించుకోవాలని క్యాన్వాసింగ్ కూడా చేయడం జరిగింది। ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా జరుగుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తాం। అదేవిధంగా ఈ సౌకర్యాలు ఈ హాస్పిటల్స్లో ఈహెచ్ఎస్ ద్వారా కూడా చేస్తారు అని కూడా తెలియజేస్తాం। రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ మరి ఈరోజు ఏదైతే డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ వారు ఉద్యోగులను ఉద్దేశించి వారి యొక్క ఆరోగ్యము వారి కుటుంబం వారి యొక్క ఆరోగ్యం గురించి ఏర్పాటు చేశారు ఒక మెడికల్ క్యాంప్ని। ఆ క్యాంపులో ప్రైమరీగా ఏదైతే చిన్న చిన్న వ్యాధులు ముందుగా బయటపడతాయో అటువంటి వ్యాధులన్నింటినీ కూడా ఇక్కడ బయటకు తీసుకొని గుర్తించబడతాయి। ఆ తర్వాత వాటిని యూజెస్ ద్వారా వాటికి ట్రీట్మెంట్ కూడా వెళ్ళటం జరుగుతుంది। ఇది ఉద్యోగులకు ప్రతిరోజు నిత్యం ఉద్యోగం హడావుడిలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబీకులకు కూడాను వారిని ఈరోజు ఆదివారం సెలవు రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు రోజుల్లో కూడాను అందరూ